ఆహ్ ఏం చెప్పినా తూచ్ జగన్ కు శాశ్వత అధ్యక్ష పదవి ఉత్తిదే ఈసీ ముందు నాలుగు మడతేసిన వైసీపీ జగన్ జీవితకాల అధ్యక్షుడిని అధ్యక్షుడని ప్లీనరీలో ప్రకటన ఫిర్యాదులపై స్పందించి వివరణ కోరిన ఈసీ పలుమార్లు సమాధానం దాటవేసిన వైసీపీ చివరికి మీడియాపై నెపం నెట్టిన వైనం అంతర్గత విచారణ పేరుతో సైలెన్స్ శాశ్వ శాశ్వతం చెల్లదని తేల్చి చెప్పిన ఈసీ బహిరంగ ప్రకటన చేయాలని ఆదేశం అసెంబ్లీలో అబద్ధాలు ప్రజలకు అబద్ధాలు కోర్టులకు అబద్ధాలు చివరికి కేంద్ర ఎన్నికల కమిషన్కు కూడా అబద్దాలే నిజాలు చెప్పలేక అబద్దాలు దాచలేక జగన్ పార్టీకి ఎన్నెన్ని తిప్పలు మా పార్టీకి నేనే శాశ్వత అధ్యక్షుణ్ణి అని ప్లీనరీలో ఘనంగా ప్రకటించుకుని అబ్బాయి అదేమి లేదు మీడియాలో అలాంటి వార్తలు వచ్చాయి అంటూ ఎన్నికల కమిషన్ ముందు మాట మడత పెట్టేశారు స జాగ్రత్త ప్రజాస్వామ్యంలో పార్టీలకు శాశ్వత అధ్యక్షులు ఉండరు అని ఈసీ చేత మెత్తగా చివాట్లు పెట్టించుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ఆర్టికల్ ఎనిమిది తొమ్మిది ప్రకారం పార్టీ అధ్యక్షులు జీవితకాలం పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతారు ఈ సవరణకు ఆమోదం తెలపాల్సిందిగా కోరుతున్నాను రెండు వేల ఇరవై రెండు జూలై ఎనిమిదో తేదీన నిర్వహించిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున ఇరవై రెండు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి ఇతరులెవరూ నామినేషన్లు దాఖలు చేయనందున జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవితకాల జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని ప్రకటిస్తున్నాం జూలై తొమ్మిదిన పార్టీ ప్లీనరీలో విజయసాయి రెడ్డి చేసిన ప్రకటన సరే అది అసలు తనే శాశ్వత అధ్యక్షుడిగా ఉండాలనే ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఎందుకంత భయం అంటే పార్టీలోనే తనకి వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నారేమో అనేటువంటి భయము అందువల్ల తానే అధ్యక్షుడిగా కొనసాగి కొనసాగాలి అనేటువంటి తపన యాతన ఆలోచన ఎందుకంత అభద్రత ఎందుకంత భయం అంటే ఒక అధ్యక్షుడిగా శాశ్వతంగా జీవితకాలము ఉండకూడదు అనేటువంటి విషయాన్ని కూడా విస్మరించి తానే అధ్యక్షుడిగా ఉండాలనే ఆలోచన అంటే మరొకరికి ఇస్తే రేపటి రోజు మనకేమి అన్యాయం జరుగుతుందో మనకేం వెన్నుపోటు పొడుస్తారో అనేటువంటి భయము ఆ భయంతో తీసుకున్న నిర్ణయము ఇప్పుడు కాదు తోచ్ అని మాట దాటేస్తున్నారట ఇప్పుడు ఈసీ సీరియస్గా మీరు బహిరంగంగా ప్రకటన ఇవ్వాలి శాశ్వతం తేల్చదని తేల్చి చెప్పి మీరు ఈ విషయంపై బహిరంగంగా ప్రకటన చేయాలి రాంగ్ కాదు ఇది మీడియా తప్పు మీడియాలో తప్పు వార్త వచ్చింది అని చెప్తున్నారట ఇప్పుడు కాబట్టి అదేదో ప్రజలకు బహిరంగంగా చెప్పండి అని చెప్పి ఈసీ వేసింది మొట్టికాయలు మరి ఎన్ని మొట్టికాయలు వేసినా మన తీరు మారుతుందా అంటే